हेलो एवरीवन, वेलकम टू विशाख होम्स। नेनु इप्पुडु मीकु चूपिस्तुन्नटुवंटि ट्रिपल बेड्रूम फ्लाट प्रस्तुतानिकि मन की सेल के अयिते उंदंडि। इदि मन की 35 लाख मन की रेट अनेदि चेप्पडं जरुगुतुंदि। अयिते दीन्नि मनं मा कूर्चोनि माट्लाडुकुंटे कास्त तग्गोच्चु। इदैते मन की मुरली नगर अंडि, मन चूडंडि हाईवे नुंचि बिर्ला जंक्षन् नुंचि लोपलिकि वेळ्ळालन्नमाट। मुरली नगर ल्यांड सम ग्रीन्स् कि दग्गरगा उंदन्नमाट। ई योक्क अपार्ट्मेंट अंटे 4 फ्लोर्स उंटायन्नमाट दीनिकि। ईच् फ्लोर् कि ओकटे अन्नमाट, सिंगल फ्लाट् अन्नमाट, ट्रिपल बेड्रूम। तर्वात एंटंटे इदि वेस्ट् फेसिंग अंडि। इदेंटंटे इंका कोंचेम वर्क्स् अयिते पेंडिंग् लो उन्नायन्नमाट, मन की चूड़ो। तरह फ्लाट अच्छे मतलब चला स्पेसियस चलादन असल हाल का बेड्रूम्स का बेड्रूम सैजन चलादन मास्टर बेड्रूम अत चलादे चूड़ो। इन मैं मास्टर बेड्रूम लोग तरवा प्रती बेड्रूम की कंपलसरी विंडो उ। मास्टर बेड्रूम के अच्छे 2 विंडोस उन्नाएन వెంటిలేషన్ మాత్రం ఎక్సలెంట్ వెంటిలేషన్ అయితే మాత్రం ఈ యొక్క ఫ్లాట్ కి అయితే ఉందండి, మీరు చూడొచ్చు। ఇదైతే వెస్ట్ ఫేసింగ్ అండి, వెస్ట్ ఫేసింగ్ ఈ యొక్క మొత్తం ఈ అపార్ట్మెంట్ మొత్తానికి 4 ఫ్లోర్లు అన్నమాట। తర్వాత ఏంటంటే కిందన సెల్లార్ ఉంది, తర్వాత కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉందన్నమాట, తర్వాత లిఫ్ట్ కూడా ఉంది। మనం మీరు వీడియో స్టార్టింగ్ లో మీరు చూడొచ్చు లిఫ్ట్ ని కొంచెం కవర్ చేయడం జరిగింది అన్నమాట। తర్వాత ఏంటంటే దీనికి మనకి ఫాల్ సీలింగ్ అయితే ఇంకా చేయలేదు। తర్వాత ఏంటంటే ఈ యొక్క ఫాల్ సీలింగ్ మీకు నచ్చిన ప్యాటర్న్ లో తర్వాత మీరు డిజైన్ చేయించుకోవచ్చు। అందువల్ల ఏంటంటే ఇంకా దీనికి ఫాల్ సీలింగ్ అయితే అరేంజ్మెంట్ అయితే చేయలేదు। ఇది మీరు చూడొచ్చు, ఇదంతా ఫస్ట్ బెడ్రూమ్ అన్నమాట, దిస్ ఇస్ మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట। ఇది దీనికి చూడొచ్చు మీరు 2 విండోస్ అయితే ఉన్నాయి, అటాచ్డ్ టాయిలెట్స్ అయితే ఇచ్చారు విత్ వెల్ స్టైల్స్ వాల్ టైల్స్ తో, మంచి డిజైన్ వాల్ టైల్స్ తో అయితే మనకి ఒక టాయిలెట్స్ అయితే ఇవ్వడం జరిగింది। ఇంకా మనకి వీటికి ట్యాప్స్ ఇవన్నీ ఇంకా ఫిట్ చేయలేదన్నమాట, చెప్పాను కదా నేను, ఇదంతా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందని చెప్పేసి। ఇవన్నీ ఫిట్ చేసిన తర్వాతే మీకు ఫ్లాట్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందన్నమాట। ఓకే, ఇది చూడొచ్చు మనకి మొత్తం బాత్రూమ్ కూడా మీరు చూడొచ్చు చాలా స్పేసియస్ అన్నమాట, అసలు చాలా పెద్దది। తర్వాత ఏంటంటే ఇదే మాస్టర్ బెడ్రూమ్లో, ఇంకా మీకు కావాలంటే సపరేట్ పూజ గది కూడా దీనికి ఒకటే చూడండి। ఇది సపరేట్గా మాస్టర్ బెడ్రూమ్లో పూజ గది, దానికి పూజ గది కింద వాడుకోవచ్చు, ఇంకా దీనికి దేనికైనా పర్పస్ వాడుకోవచ్చు అనమాట। ఇదండి మన మాస్టర్ బెడ్రూమ్ చూసాం, ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ బెడ్రూమ్స్ చూస్తాము। ఇప్పుడు చూడండి మనం సెకండ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట। ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది కూడా చాలా స్పేసియస్గా ఉందన్నమాట, మీరు చూడొచ్చు। మీరు ఒకసారి లైట్ డైరెక్ట్గా వచ్చి చూస్తే చాలా బాగుందంటారు అనమాట। దీన్ని చూస్తే మనకి టైల్స్ అయితే వేయడం జరిగింది దీనికి। తర్వాత ఏంటి అంటే చెప్పాను కదా ఇందాక, ఎటువంటి ఫాల్ సీలింగ్ చేయలేదు, ఓన్లీ వైట్ వాష్ చేశారనమాట, వైట్ వాష్ ఒకటే చేశారు। మీరు కావాలంటే ఫాల్ సీలింగ్ చేయించుకోవచ్చు। దీనికి కూడా ఒక విండో ఇవ్వడం జరిగింది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది అనమాట। ఈ సెకండ్ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ టాయిలెట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట। ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఫస్ట్ బెడ్రూమ్లో ఏ టైప్ అయితే టైల్స్ వేశారో బాత్రూమ్లో కూడా అదే టైప్ ఆఫ్ టైల్స్ మనకి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్స్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది। దీనికి ఒక సన్ సైడ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట, సన్ సైడ్. మీరు కావాలంటే ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి కానీ దేనికైనా జరిగిన ఒక సన్ సైడ్ కూడా దీనికి మనకి ఇవ్వడం మీరు గమనించవచ్చు అనమాట। ఇక్కడ చూడొచ్చు మీరు సెకండ్ బెడ్రూమ్ కూడా అయింది, థర్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము। ఇది కూడా సేమ్ అలానే ఉంటుందండి, సింగిల్ విండో ఉంటుంది, దీనికి కూడా అటాచ్డ్ టాయిలెట్స్ అయితే ఉంటాయన్నమాట। మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూసినట్లయితే మనకి ఈ యొక్క ఫోన్ నెంబర్ ఇవన్నీ లాస్ట్లో ఇవ్వడం జరిగింది। మీరు నేను పెట్టిన వీడియోని కంప్లీట్గా మీరు చూస్తే అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి అన్నమాట। మళ్ళీ మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతుంటారు ఫోన్ నెంబర్ పెట్టలేదండి అంటుంటారు, చాలామంది కామెంట్స్ వస్తున్నాయన్నమాట ఫోన్ నెంబర్ పెట్టలేదు అంటున్నారు। ఫోన్ నెంబర్ అనేది లాస్ట్లో ఇచ్చామన్నమాట, మీరు కంప్లీట్గా చూడండి, చూస్తే నచ్చితే కాల్ చేయండి। మనం కూర్చొని మాట్లాడుకుంటే 35 లాక్స్ కంటే కూడా కొంచెం ఇది కొంచెం మనం మాట్లాడవచ్చు, తగ్గించవచ్చు అనమాట। మంచి ఏరియా అండి మురళీ నగరు, ఫ్లాట్ కూడా చాలా బాగుందన్నమాట, చాలా పెద్ద స్పేసియస్ ఉందన్నమాట, మంచి ఫ్లాట్ అనమాట ఇది। ఇక్కడ చూడొచ్చు ఇది థర్డ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ టాయిలెట్స్ అనమాట ఇది, ఇంకా కమోడ్స్ అవి ఏం వేయించలేదు దీనికి, ఇంకా చెప్పాను కదా అండర్ వర్క్ జరుగుతుందని చెప్పేసి। చూడండి టైల్స్ అయితే థర్డ్ బెడ్రూమ్లో అయితే టైల్స్ కొంచెం బాత్రూమ్ వాల్ టైల్స్ మాత్రం కొంచెం బాగున్నాయి, కొంచెం మంచి డిజైన్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది। ఇదండి మొత్తం ఈ యొక్క థర్డ్ బెడ్రూమ్ యొక్క చూడొచ్చు, దీనికి ప్రతిదానికి కూడా డోర్స్ ఇచ్చారు, మీరు కావాలంటే డోర్కి కూడా మీరు ఇంకేమైనా చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు। ఇక్కడ మీరు చూసినట్లయితే కొంచెం డిఫరెంట్గా ఉందండి, చూడండి మనకి ఇప్పుడు కిచెన్లోకి వెళ్తున్నాం అన్నమాట, కిచెన్లో
కిచెన్కి సపరేట్గా మళ్ళీ ఏంటంటే డైనింగ్ డైన్ ఏరియా అనమాట, చాలా స్పేసియస్ డైనింగ్ అండి. ఇదే ఒక బెడ్రూమ్ అంత ఉంది డైన్ ఏరియా. తర్వాత ఏంటంటే ఇది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి పూజ గది కూడా కిచెన్ సైడ్ వస్తుంది కాబట్టి ఇది చూడండి, ఇది డైన్ ఏరియా పక్కనే మనకి పూజ గది అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి బాల్కనీ ఇచ్చారు, ఇంకెక్కడ బాల్కనీ ఇవ్వలేదు. మీరు గమనించినట్లయితే మన బెడ్రూమ్స్లో కానీ ఎక్కడ కూడా మనకి బాల్కనీ అనేది ఇవ్వలేదు. ఎందుకంటే ఆ బాల్కనీ ఇవ్వకపోవడం వల్లే మనకి బెడ్రూమ్ సైజెస్ అనేవి పెరిగాయి అనమాట. ఇక్కడ ఒక్క వాష్ డైన్ ఏరియాలో తప్ప ఇంకెక్కడ బాల్కనీ ఇవ్వలేదు అనమాట. ఓకే, ఇంకో దగ్గర ఇచ్చారు అంటే చూడండి, కిచెన్ దగ్గర కూడా చిన్న బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. వాషింగ్ మెషిన్ గట్ట పెట్టుకోవడానికి గట్ట కన్వీనియంట్గా కిచెన్ దగ్గర కూడా ఒక బాల్కనీ ఇచ్చారు, మీకు అది చూపిస్తాను. ఇక్కడ చూడండి వాష్ ఏరియాలో కూడా మంచి వెంటిలేషన్ అనమాట, ఇక్కడ విండో ఉంది. తర్వాత ఇక్కడ మనం కిచెన్లోకి ఎంటర్ అయినట్లయితే ఇక్కడ మీరు చూడండి, కిచెన్ కూడా ఎంత స్పేసియస్గా ఉందో చూడండి. ఇంత స్పేసియస్ ఎంతో ఎందుకు వచ్చిందంటే మనకి ఎక్కడ పడితే అక్కడ బెడ్రూమ్స్లో గట్ట బాల్కనీ ఇవ్వకపోవడం వల్ల బాల్కనీ చూడండి, మన రెండు బెడ్రూమ్లో కూడా మనం మొత్తం మూడు బెడ్రూమ్లో కూడా బాల్కనీ అనేది మనకి ఇవ్వలేదు. అందువల్ల మనకి బెడ్రూమ్ సైజెస్ అనేవి ఎక్కువ వచ్చాయి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు కిచెన్లో కూడా సన్ సైడ్ ఉంది, మనం వేస్ట్ సామాన్లు ఏమైనా మీద పెట్టుకోవడానికి. తర్వాత యాజ్ ఇట్ ఈస్గా కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. తర్వాత మంచి అంటే కిచెన్ డిజైన్డ్ ఒక టైల్స్ కూడా ఇచ్చారు, వాల్ టైల్స్. తర్వాత ప్లాట్ఫామ్ కింద కూడా మనకి స్పేస్ అయితే ఇచ్చారు. ఇందాక నేను చెప్పినటువంటి కిచెన్కి అటాచ్ అయినటువంటి బాల్కనీ మీరు చూడొచ్చు, ఇదంతా కిచెన్కి అటాచ్ అయిన బాల్కనీ అండి. ఇదండి చాలా బాగుంది ఆ ఫ్లాట్ అయితే. దీనికి కూడా పక్కన టైల్స్ గట్రా ఏమి వేయలేదు, ఒక ట్యాప్ ఇచ్చారనమాట, ట్యాప్ కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదండి ఇప్పుడు మనం కిచెన్ నుంచి బయటకు వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి డైన్ ఏరియా గట్ట ఎంత క్లియర్గా కనిపిస్తుందో, ఎంత స్పేసియస్గా కనిపిస్తుందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇదండి ఇది మొత్తం అపార్ట్మెంట్ యొక్క ఈ యొక్క ఫ్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. మీకైతే ఈ వీడియో ఎండింగ్లో నేను మీకు ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది, నాకు 9 to 12 ఈ మధ్యలో కాల్ చేస్తే నేను అవైలబుల్గా ఉంటాను, మిగతా టైంలో మేబీ కాల్స్ లిఫ్ట్ చేయకపోవచ్చు. ఇదండి దీని కంప్లీట్ డీటెయిల్స్ అనేవి. దీనికి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది, కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. తర్వాత హైవేకి ఓన్లీ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఈ యొక్క ఫ్లాట్ అనేది ఉంది. ఇదండి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట ఇవి. మీలో ఎవరైనా నచ్చినట్లయితే నాకు కాల్ చేయొచ్చు, ఎందుకంటే మీరు కాల్ చేయండి. తర్వాత ఏంటంటే ఈ యొక్క మన విశాఖ హోమ్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఇది కాకపోతే ఇంకోటైనా ఇంకోటి కాకపోతే ఇంకోటైనా సరే మనం ప్రతి వారానికి 2, 3, 4 వరకు కూడా మనకి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాము. మీకు ఏదైనా